కాంగ్రెస్ అకౌన్సీస్ పై మాటల యుద్ధం నడుస్తుంది. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యంను ఖూనీ చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అకౌన్సీస్ విషయంలో ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ ని సీజ్ చేయడమే కాకుండా దాంట్లో ఫోర్స్ఫుల్ గా 115.32 కోట్లు విత్డ్రా చేయడం, దాంతోపాటు 210 కోట్లని, దాదాపు 11 అకౌంట్లు ఉన్నటువంటి 210 కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం 4 బ్యాంకుల్లో. కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం, ఇదేదో ఇప్పటి కేసు కాదు. దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి 210 కోట్ల డొనేషన్స్లో కేవలం 14,49,000 రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారనే ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 199 కోట్లు, అంటే 14 లక్షలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతా ఉంది. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు, నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు చంపపెట్టేటువంటి తీర్పునిచ్చింది. ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అనేది మీద హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుమ్ము లేదు. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకి తెలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్చింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు. చివరికి కోర్టుల మీద కూడా వారు ఆ రకంగా వక్రభాషను చెప్తున్నారంటే దేని మీద మీకు ఉంది?